ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. నేను మీకోసం చాలాసేపు నుండి ఎదురు చూస్తున్నా మేడం. లోపల మీరు పనిలో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని రాలేదు. చెప్పండి, ఏం మాట్లాడాలి? అదే మేడం, లోపల జరిగిన దాన్ని మీరు కొంచెం చూసి చున్నట్టు వదిలేస్తే మేము చాలా హ్యాపీ అవుతాం. అదే, ఆ అమ్మాయి చావుని సూసైడే అని మీరు కేసు క్లోజ్ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎవరికి? మీకు, మాకు. అయినా మీరేమీ ఊరికనే క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసిన సహాయానికి 1 కోటి రూపాయలు కూడా ఇస్తాం. పెద్ద అమౌంటే. మీరు చేస్తున్న సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువే, కానీ ఏదో మా ఆనందం కోసం ఇవ్వగలిగినంత ఇచ్చుకుంటున్నాం. రేయ్, పనవ్వక ముందే సింగిల్ పేమెంట్లో అయిపోతుంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? అయినా చచ్చింది సీఎంఆ పిఎంఆ, వాళ్ళు చావడం వల్ల దేశానికి నష్టం జరిగిందని బాధపడడానికి పనిదాని పిల్ల మేడం అంత స్క్రాప్. వాళ్ళమ్మ కూడా నోరు తెరవకుండా మేం చూసుకుంటాం. మీరు జస్ట్ కేసు క్లోజ్ చేయండి చాలు. కాదు, కుదరదు అంటే? ఇంత డబ్బులు ఇచ్చిన వాడికి మీ ఇద్దరి ప్రాణాలు తీయడం ఒక లెక్కనా మేడం? ఇదే డబ్బులు తీసుకెళ్ళి మీ చావుని ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులకు ఇస్తాం, కేసు కూడా లేకుండా చేస్తాం. అనవసరంగా పరిస్థితిని అంతవరకు తెచ్చుకోకండి మేడం, మీకు అసలే మంచిది కాదు. సార్ ప్లీజ్, ఈ కత్తి ఇక్కడ నుంచి తీసేయండి సార్, భయమేస్తుంది. ఏంటి సార్ అలా నవ్వుతున్నారు? భయం కత్తిని చూసి కాదు సార్, చేత్తో కొడితేనే వారం రోజులు పైకి లేవలేరు. అలాంటిది కత్తి అంటే మీకు కష్టం కదా, అందుకే ఆలోచిస్తున్నాను. అన్ని సాక్ష్యాలు సుజాత మర్డరే అని చెప్పినా ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది, ఇది సూసైడ్ ఏమో అని. కానీ మీ రాకతో దాన్ని కన్ఫర్మ్ చేసేశారు. దానికి ముందర మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ బ్రదర్. ఇంకా మరేంటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందామా? రేయ్ మేడం, మాటలతో చెప్తే వినేలాలేదు, మన స్టైల్లో మర్యాదలు చేయండి. రామయ్య, రామయ్య. రామయ్య బయటికి వెళ్ళాడు, 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. అవునా, రేపు సంగీత్ కోసం రామయ్య వాళ్ళకు కూడా బట్టలు తీసుకున్నాను, నేను ఇవ్వడం మర్చిపోయాను జగదత్రి. రామయ్య వస్తే నువ్వు ఇచ్చేస్తావా? జగదత్రి ఇస్తే సంతోషపడతారేమో, కానీ నువ్విస్తే ఈ ఇంట్లో మనిషి ఇస్తున్నందుకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కౌశికి. కరెక్టే వదినా. సరే, రామయ్య రాగానే నా రూమ్కి రమ్మని జగదత్రి. సరే. అంతగా ఏం ఆలోచిస్తున్నావు సిస్టర్? ఇద్దరి జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది అని ఎంతో ఆశతో అన్నయ్య ఇచ్చిన చీరని వదినతోనే రామయ్య వాళ్ళ ఆవిడకి ఇప్పిస్తే ఎలా ఉంటుందా అని. నిషి, నీ పిచ్చి కాని, అంత ప్రేమతో తీసుకున్న చీరని మా అక్కెందుకు? అంటే ఇప్పుడు రామయ్యకి ఇవ్వబోయే కవర్లో వదినకి తెలియకుండా చీరని మారిస్తే సరిపోతుంది కదా, మళ్ళీ సెపరేట్ గా మనం చీరని పని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అబ్బాబా, నువ్వు సూపర్ సిస్టర్. పద వెళ్దాం.
ఏంటి దారి తప్పి ఈ రూమ్ లోకి వెళ్తున్నారు? దారి తప్పి ఇంట్లోకి వచ్చింది నువ్వు. ఈ ఇంట్లో నేను ఏ గదిలోకి వెళ్ళటానికైనా నాకు పూర్తి అధికారం ఉంది. దారి తప్పి రాలేదు నిషి. దారి కనుక్కోవడానికి చాలా ఏళ్ళు పట్టిందంతే. మేము రావాల్సిన అడ్రస్ ఇదే అని ప్రూఫ్ చేసే రోజు చాలా దగ్గరలోనే ఉంది. మా వదిన రూమ్ లోకి నేను వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నా అని అడిగే అధికారం నీకు లేదు. చెప్పాల్సిన అవసరం నాకంతకన్నా లేదు. వదినా, వదినా. ఏంటి? నా శారీ కలర్ బాగాలేదు. సేమ్ డిజైన్ లో పింక్ ఉంటే తీసుకురమ్మని ఆ షాప్ వాళ్ళకి చెప్తావా? సరే నిషి, నేను తెప్పిస్తాను. వదినా, కీర్తి బయట ఎండ్లో ఆడుతుంది. ఎంత చెప్పినా లోపలికి రావడం లేదు. అవునా? నేను వెళ్ళి చూస్తాను. అమ్మయ్యా, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అమ్మా, రామయ్య వచ్చావా? ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఇది తీసుకెళ్ళు. ఏంటమ్మా ఇది? రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకే మీకోసం కూడా బట్టలు కొన్నాం. రేపు ఇవి కట్టుకునే ఫంక్షన్ కి రావాలి. అలాగేనమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. రేపు ఈ బట్టలే కట్టుకుని వస్తామమ్మా. సరే. స్థాయిని కూడా చూడకుండా అందరి గురించి ఆలోచించే నీ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం కౌశికి. ఇన్నేళ్లు గడిచినా నీ చుట్టూ ఇంత మారినా నువ్వు మాత్రం ఆ అలవాటును మార్చుకోలేదు. ఇవాళ ఇంకా ఎక్కువ నచ్చావు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.